పొంగలి పులిహోర లడ్డు ఇలా ప్రసాదాలు పెట్టడం మనకు తెలిసిన విషయమే. అయితే మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో నాన్ వెజిటేరియన్ ప్రసాదాలు పెడతారంటే బహుశా మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. తమిళనాడులోని మదురైలో వడకంపట్టి అనే గ్రామంలో మునియాండి ఆలయం ఉంది. మునియాండి అంటే శివుడు అంశంలో పుట్టిన మునీశ్వరుడు. ఈ ఆలయంలో ఏడాదికి 3 సార్లు చికెన్ మటన్ బిర్యానీలను ప్రసాదంగా పెడతారు. ఆ సమయంలో భక్తులు ఆలయానికి పోటెత్తి వస్తారు. ఈ ఆలయం విశిష్టత కూడా అదే. ఆ తర్వాత ఒరిస్సాలోని పూరిలో జగన్నాథ ఆలయం ప్రాంగణంలో ఉన్న విమల లేదా భీమల ఆలయంలో మాంసం చేపలు ప్రసాదంగా ఇస్తారు. భీముల లేదా విమల దేవత అంటే దుర్గా అంశంలో పుట్టినదని వాళ్ళ నమ్మకం. ప్రతి ఏడాది దుర్గాష్టమి రోజున ఇక్కడ చేపలు మటన్ ప్రసాదంగా ఇస్తారు. దీన్నే మార్కండే చెరువు దగ్గర ఉన్న ఆలయంలో ఈ ప్రసాదాలు తయారు చేసి తెస్తారు. అక్కడే మేకలు కూడా బలి ఇచ్చి ఆ మేక మాంసాన్నివ్వండి ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఇదంతా జగన్నాథుడి ఆలయ ద్వారాలు తెరవకముందే జరిగిపోతుంది. ఆ తర్వాత జగన్నాథుడి ఆలయాన్ని శుద్ధి చేసి తెరుస్తారు. ఉత్తరప్రదేశ్లోని తర్కులహాదేవి ఆలయంలో కూడా నాన్ వెజ్ ప్రసాదాలు ఇస్తారు. ప్రతి ఏడాది ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. ఆ సమయంలో మాంసంతో చేసిన ప్రసాదాలను పెడతారు. ఇందుకోసం భక్తులకు ఆలయంలోని పాత్రలు కుండలు ఇచ్చి ప్రసాదం చేయిస్తారు. ఆ తర్వాత కేరళలోని పరాసీ కడవు ఆలయంలో కళ్ళు చేపలు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయంలో ఉన్న దేవుడు ముత్తప్ప, విష్ణు శివుడు రెండూ కలిసిన అంశాలతో పుట్టినవాడని నమ్ముతారు. ముంతకళ్ళు చేపలు ప్రసాదంగా ఇస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది ఒక నమ్మకం. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్లో నాన్ వెజిటేరియన్ ప్రసాదాలను ఇస్తారు. దేశంలోని శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. అస్సాంలోని కామాఖ్య ఆలయంలో కూడా నాన్ వెజిటేరియన్ ప్రసాదాలు పెడతారు.